బంగారం పట్టుకున్నా బంగారం వేరు నేను వేరు, వెండి పట్టుకున్నా వెండి వేరు నేను వేరు, మణులు మాణిక్యాలు పట్టుకున్నా అవి వేరు నేను వేరు. భగవంతుణ్ణి పట్టుకున్న తర్వాత నేను భగవంతుని యందు ఐక్యమైపోతాను, అప్పుడు రెండు లేవి ఇంకా ఒక్కటే. ఎందుకని? సింధు సరిద్వల్లభం, నది సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత నదికి పేరు లేదు, నది నీళ్ళకి రంగు లేదు, నది నీటి కొట్టవలసిన రుచి లేదు, నది పేరు లేదు, ఊరు లేదు, అంతా సముద్రంలో కలిసిపోయింది, ఉప్పనీరే అయిపోయింది. అట్లా చివరికి అంతిమంగా పరమశాంతి నాకెక్కడ లభించింది? ముందుకెళ్ళగా వెళ్ళగా లభించింది. ఆ ముందుకు వెళ్ళడానికి ఇది బాగుందని పట్టుకుని ఉండిపోకుండా ఇంతకన్నా బాగుండేదోటి ఉంటుందని ముందుకెళ్ళగలగాలి బ్రహ్మచారి మాట విని. అక్కడ బ్రహ్మచారి ఎవరు? గురువు. బ్రహ్మమునందు చిరించువాడు. గురువాక్యమునందు విశ్వాసముతో ముందుకు వెళ్ళగలిగితే అది దొరుకుతుంది. అది దొరుకుతుందని చెప్పగలిగిన గురువు అంత సమర్థత కలిగిన వాడు. ఏది పట్టుకోవాలో పట్టుకుని ఉన్నవాడు, అది అయిపోయిన వాడు మాట్లాడుతున్నాడు. అటువంటి ఆయన మా గురువుగారు. ఆయనకి ఇంకా ఆ స్థితిలో మాట్లాడవలసిన అవసరం లేదు, మా కోసం మాట్లాడుతున్నారు ఆయన. కాబట్టి త్యాగీశ్వర, అటువంటి దానియందు ఈశ్వరత్వం అని పొందారంటే ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలో అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు మీరు. త్యాగీశ్వర అంతేకాదు, అందులో ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తారు. ఒక ఆయన గాజు పూసలు వెతుక్కుంటున్నట్ట, ఆయనకి అది అలవాటు. కొంచెం తలుపు 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 అని మెరిసేవేదో వర్షాలు పడితే కొన్ని చోట్ల కనపడతాయంటారు. కొంతమందికి వజ్రాలు కూడా దొరుకుతాయి ఏదో కొన్ని కొన్ని ప్రాంతాల్లో అంటుంటారు. ఇప్పటికీ ఏదో చెప్తుంటారు వాళ్ళు, వర్షం పడగానే వెళ్ళి ఆ ప్రాంతంలో వెతుకుతారు, వాళ్ళకి దొరుకుతాయి కూడా, ఐశ్వర్యవంతులు అయ్యారని. ఆ గాజు పూసలు వెతుక్కున తీసుకెళ్ళి డబ్బిచ్చి ఏదో సొమ్ము తెచ్చుకుంటుంటారు. అలా వెతుకుతున్న వాడికి గాజు పూసలు వెతుక్కుంటూ 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 వెళ్ళగా బంగారం దొరికితే నువ్వు జాగ్రత్తగా సంసారంలో ఉన్నా అంతిమమైన అద్భుతమైనది దొరుకుతుందని పట్టుకున్న దాన్ని పట్టుకుని ఇంక ఇంతకన్నా ఏమీ ఉండదని ఉండిపోకుండా వెళ్ళగలిగితే ముందుకి నీకు దొరుకుతుంది. నువ్వు పట్టుకున్నదే చాలా బాగుందని ఉండిపోతే, త్యాగం చేయడం వదలడం నీకు రాకపోతే ముందు దానికి వెళ్ళవు, అక్కడే ఉంటావు. అదే సంసార పరిభ్రమణం. కానప్పుడు నువ్వు ఆ త్యాగం అలవాటైంది, అది రావాలి. ఆయన ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని కొన్ని పురాణ సంబంధమైన విశేషాలని అంత అద్భుతంగా మలచేవారు ఆయన. ఇవన్నీ పురాణాల చేత ప్రతిపాదింపబడ్డాయా అన్నాడు ఒక ఆయన. కాదా, ధ్రువోపాఖ్యానం అది కాదా అన్నారు ఆయన. అన్నాడు. వెనకటికి ఉత్తానపాదుడు అనబడేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవాడు. ఆయనకి సునీత అని పెద్ద భార్య, సురుచి రెండో భార్య. పెద్ద భార్యతో చాలా కాలం సంతోషంగా ఉన్నాడు. ధ్రువుడు కొడుకు పుట్టాడు, రెండవ భార్యని స్వీకరించాడు సురుచి, ఆమెకు ఒక కొడుకు పుట్టాడు ఉత్తముడు. ఒకనాడు సురుచి ఉత్తముడు పక్కనున్నారు, ఉత్తముడు రెండో భార్య కొడుకు ఉత్తానపాదుడు ఆ రాజుగారి తొడ మీద కూర్చున్నాడు. మొదటి భార్య కొడుకు ధ్రువుడు పరిగెత్తుకొచ్చి, మరి నాన్నగారే కదా, నేను కూర్చుంటానని అడిగాడు. ఈ సురుచి రెండో భార్యంది ఆయన చక్రవర్తి, ఆయన తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుడితే నీకు అదృష్టం పట్టుండేది, నువ్వు మీ అమ్మ కడుపున పుట్టావు, ఆ సునీతి కడుపున పుట్టావు, ఆ సునీత కడుపున పుడితే నీకు భాగ్యం ఎలా పుడుతుంది, నా కడుపున పుట్టాడు కాబట్టి అదిగో ఆ ఉత్తముడు కూర్చున్నాడు, నువ్వు ఆ భాగ్యాన్ని పొందలేవంది. ఆయనకి ఏదో ఆ మాటలు ములుకుల్లా తగిలే ఏడుస్తూ ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే అమ్మ కనుక్కుంది, ఏమైంది ఎందుకు వీడు ఏడుస్తున్నాడని అంతఃపుర పరివారాన్ని అడిగింది. అయితే వాళ్ళు అన్నారు, తండ్రి దగ్గరికి వెళ్ళాడమ్మా, తొడ మీద కూర్చుంటానన్నాడు, నీ సవతి ఇలా అంది, వీడి మనసు బాధపడింది, రాజు కదా తిరిగి వచ్చేసాడమ్మా ఏడుస్తున్నాడని. ఆవిడంది వెళ్ళి, ఒరే నువ్వు ఒకందుకు ఏడుస్తున్నావు తొడ మీద కూర్చోబెట్టుకోలేదని, నేను పెద్ద భార్యని అయినా నన్ను మీ నాన్న దాసిగా కూడా చూడటం లేదు, నేనెంత ఏడవాలి,
నీ ఏడుపు నా ఏడుపు లోకంలో ఎవరి ఏడుపైనా తీర్చగలిగినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. నీ ఏడుపు ఏదో ఆయన దగ్గర ఏడిచి ఆయనకి చెప్పదు. ఆయన ఎవరన్నాడు? ఆయన ఎవరంటే సాక్షాత్ నారాయణుడు. ఆయన గురించి తపించు, ఆయన కనపడతారు, ఆయనకి చెప్పు, ఆయన పరిష్కరిస్తారని. ఇప్పుడు ఆ పిల్లాడికి అంతే అర్థమైంది అమ్మ చెప్పిందని. వాడు మర్నాడు అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళిపోతుంటే నారదుడు కనపడ్డాడు. ఒరే పిల్లలు అన్న తర్వాత పినతల్లో మాట అనకుండా ఉంటుందిరా, ఏదో మీ నాన్న ఒళ్ళో కూర్చుందాం అనుకున్నావు, ఆవిడేదో అంది, దానికి నువ్వు తపస్సు చేసేస్తావా? మీ నాన్న తొడ మీద కూర్చోవడానికి విష్ణుమూర్తి గురించి తపస్సా? అలా ఉండకూడదురా పిల్లలంటే, అన్నది పినతల్లే కదా. నిన్న అలా అంది, రేపో ఎల్లుండో ఎత్తుకుని ముద్దులాడుతుంది, ఆవిడే కూర్చోబెడుతుంది తొడ మీద, తప్పు నాన్న, అలా చేయకూడదు, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అబ్బబ్బే, నా మనసుకి ములుకుల్లో గుచ్చుకున్నాయి ఆ మాటలు. మా అమ్మ చెప్పింది, నేను ఇది విష్ణుమూర్తికి చెప్పాలి, చెప్తే ఆయన అనుగ్రహం కలిగితే నేను మా నాన్న తొడ మీద కూర్చుంటాంట, కాబట్టి నేను కూర్చుంటానన్నాడు. ఇప్పుడు ముందు ఏం పట్టుకోవాలనుకున్నాడు? వాళ్ళ నాన్న తొడ మీద కూర్చోడు. నారదుడు అన్నాడు, కాదులేరా, నీకు ఏదో దొరుకుతుంది, నువ్వు ఇంకా ముందుకెళ్ళాలని ఉంది నీ జాతకంలో, అందుకని ఇటు తిరిగావు. కాబట్టి ఓ పంచే యమునా నదీ తీరంలో మధువనం ఉంది, అక్కడికి వెళ్ళి తపస్సు చేయండి. ఆయన వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. దేవతలు ఋషులు అందరు ఆశ్చర్యపోయారు. ఆ తపస్సుకి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఈయన ఏం అడగలేదు. ఆయన అన్నారు, నువ్వెందుకు తపస్సు చేశావో నాకు తెలుసు, జరగబోయేది నాకు తెలుసు. నీ సోదరుడు ఉత్తముడు అరణ్యానికి వేటకెడతాడు, అక్కడ మరణిస్తాడు. మీ పిన్నమ్మ కొడుకు వేటకెళ్ళి అడవిలో చనిపోయాడని తెలిసి ఏడుస్తూ అడవికి ఎడుతుంది. దావానలం పుట్టి కాలిపోతుంది. నువ్వు పట్టాభిషిక్తుడు అవుతావు, యావత్ భూమండలాన్ని పరిపాలిస్తావు. 66,000 సంవత్సరముల తర్వాత గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, జ్యోతిష్చక్రాలు, ధర్ముడు మొదలైనటువంటి వారు, సప్తర్షులు దేనిని ఆధారం చేసుకుని ప్రదక్షిణం చేస్తుంటారో, ఎవరికి అది దుర్నిరీక్ష్యమో అటువంటి ధ్రువక్షితి ఎందు నువ్వు శాశ్వతంగా నిలబడతావు. కాబట్టి ధ్రువుడని పేరు నీకు శాశ్వతమవుతుంది, నీకు అటువంటి అనుగ్రహం ఇస్తున్నాను, వెళ్ళవన్నాడు. ఆయన అడిగిందేమిటి, దేనికోసం వెళ్ళాడు? తండ్రి తొడ మీదకి ఎక్కుదామని. కానీ పట్టుకున్నది ఒకటి మనసులో, ఏది పట్టుకుంటే అవుతుందని పట్టుకున్నాడు? భగవంతుడిని పట్టుకున్నాడు. భగవంతుడు తీరుస్తాడని నమ్మాడు. కానీ భగవంతుడు ఇంత చిన్న తీర్చి వదిలిపెట్టలా, ధ్రువక్షితి వరకు చేర్చేసి ధ్రువుణ్ణి చేసేశాడు. ఈ కథ వింటే చాలంది భాగవతం. ఎందుకందంటే అని పరమహంస అన్నారు, నువ్వు ఏది పట్టుకున్న తర్వాత వదిలేసుకోవాలనుకుంటావో అంతకన్నా విలువైనది ఏదో అది భగవంతుడు మాత్రమే నీకు ఇచ్చేస్తాడు. అసలు ఆయన ఉన్నాడని నీకు తెలిసి నువ్వు పట్టుకోవడం మొదలు పెడితే పట్టుకున్నది వదిలేయడం కూడా నీకు వచ్చేస్తుంటుంది. అపురూపమైన దాన్ని ఒకనాడు పట్టేసుకుంటావు, అదే త్యాగము.